విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం 20 మార్చి 23 నుంచి 10వ క్లాసు పరీక్ష జరగాల్సింది. మన జిల్లాలో 13282 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అంటే కరోనా వైరస్ మహమ్మారి వల్ల మరి ఈ విపత్తు వల్ల విద్యార్థులందరికీ పరీక్షలు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అందువల్ల సడన్గా పాఠశాలలకు సెలవిచ్చి లాక్డౌన్ ప్రకటించడం వల్ల పాఠశాలలకు సెలవిచ్చి విద్యార్థులు పరీక్షలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇంట్లో లాక్డౌన్లో ఉన్నారని తెలుస్తుంది. మరి ఉపాధ్యాయులు అందరూ మరి మీ హెచ్ఎం గారు సంవత్సరం అంతా కూడా కష్టపడి మీ గురించి శ్రమపడి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పాఠాలు చెప్పడం జరిగింది. మరి పాఠాలన్నీ కూడా మీరు శ్రద్ధగా వినున్నారు. మిమ్మల్ని గైడ్ చేయడానికి మిమ్మల్ని రెడీ చేయడానికి అవకాశం లేకుండా సడన్గా లాక్డౌన్ రావడం వల్ల మీకు అర్థాంతరంగా సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. ఇటువంటి సెలవులు ఇచ్చినప్పుడు మీరు ఎలా సిద్ధపడాలి అని కూడా చెప్పడానికి చివరిలో అవకాశం కలగలేదు. అందువల్ల మీరందరూ అసలు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, చదువుతున్నారా, జాగ్రత్తగా సబ్జెక్టులన్నీ కూడా చూసుకుంటున్నారా, ఇవన్నీ ఒకసారి మీతో మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ చిన్న వీడియో ఒకటి నేను చేస్తున్నాను. మీకు మీరు బాగా చదువుతున్నారని ఆశిస్తున్నాను. మీరు చదవాలి అనేటటువంటి మీ ఉపాధ్యాయులు మీ హెచ్ఎంస్ మీ ఉపాధ్యాయులు అందరూ కూడా సంవత్సరం అంతా ఎందుకు కష్టపడి పాఠాలు చెప్పారు అని అంటే మా పాఠశాలకి ఉండేటటువంటి విద్యార్థులందరూ పాస్ అవ్వాలని, వాళ్ళ పాఠశాలకు మంచి పేరు రావాలని హెచ్ఎంస్ ప్రతి విద్యార్థి పాస్ అవ్వాలి అనేటటువంటి మీ టీచర్స్ కోరికతో మరి ఎదురు చూస్తూ ఉంటుంటారు. మరి వారి కోరికని మరి మీరు తప్పకుండా తీరుస్తారని నేను ఆశిస్తున్నాను. మరి జాగ్రత్తగా చదవండి. టీచర్స్ హెచ్ఎంస్ విద్యాశాఖ మేమందరం కూడా మీ విజయాన్ని కోసం ఆలోచించి జాగ్రత్తగా మీరు తప్పకుండా పాస్ అవ్వాలని ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో మేము మొదటి వ్యక్తులం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యాశాఖ ద్వారా మీరందరూ పాస్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి టీవీ లెసన్స్ కండక్ట్ చేస్తుంది, రేడియో లెసన్స్ కండక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఉదయం 1 క్లాసు సాయంత్రం 1 క్లాసు రేడియోలో వచ్చేటటువంటి పాఠము ఇవన్నీ వింటున్నారు. మీరు చూస్తున్నారు అని కూడా మాకు వాట్సాప్ల ద్వారా మీ టీచర్స్ పంపడం ద్వారా మాకు తెలుస్తుంది. ఈ విధంగా ఇంట్లో ఉండి టీవీ లెసన్స్ రేడియో లెసన్స్ చెప్తున్నటువంటి వింటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు అందరికీ కూడా కంగ్రాట్స్. ఇటువంటి ఆపర్చునిటీని మీరు సద్వినియోగం చేసుకోవడం నిజంగా సంతోషదాయకం. మరి ఉపాధ్యాయులు మీ హెచ్ఎంస్ నేను కోరుకునేటటువంటిది ఏంటంటే ఇది ఒకవేళ ఎవరైనా సరే విద్యార్థులు కొంచెం వెనుకబడిందా లేకపోతే ఖాళీగా ఉంది కదా అనేటటువంటి టైం వేస్ట్ చేస్తున్నారేమో అనేటటువంటి ఒకే ఒక భయంతో మీకు చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. లాక్డౌన్ సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నారు, టీవీ చూస్తూ టైం పాస్ చేయకండి. పరీక్షలు చాలా తొందరలో పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటువంటి పరీక్షలు వస్తున్నాయి కాబట్టి ఏ విధంగా చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేటటువంటి ఆలోచన చాలా అవసరం. మీకు 6 సబ్జెక్టులు ఉన్నాయి, 6 సబ్జెక్టులు ఏ విధంగా చదవాలి అనేది ఆల్రెడీ మీ టీచర్స్ మీ తరగతి గదుల్లో మీకు చెప్పే ఉంటారు. మరి రోజు ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని క్వశ్చన్ పేపర్ ఇస్తూ మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ దిద్ది మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ రంగంలో మీరు వెనుకబడి ఉన్నారో మీ టీచర్స్ చెప్తూ ఉండేవారు తరగతి గదుల్లో.
కానీ ఆధంగా చెప్పడానికి మీ ఎదురు ఉన్న ఎవరు లేరు ఇప్పుడు మీకు మీరే నేర్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మీకు మీరే చదువుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్నమాట అందువల్ల ఒకసారి మీ యొక్క పుస్తకాలన్నీ ఒక్కసారి తెరవండి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారో ఒక్కసారి చూసుకోండి ప్రీవియస్గా మీకు వచ్చినటువంటి మార్కుల్లో ఏ సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోండి ఆ సబ్జెక్టు పట్ల జాగ్రత్త వహించండి అన్ని సబ్జెక్టుల్లో కూడా చాలా టెస్ట్ పేపర్లు ఇచ్చి ఉంటారు మీకు మరొకసారి టెస్ట్ పేపర్లన్నీ చూడండి టెస్ట్ పేపర్లన్నీ జాగ్రత్తగా చూసి ప్రతి టెస్ట్ పేపర్ని తిరిగి మరొకసారి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా బాగా జ్ఞాపకం ఉండడం అనేటటువంటిది ఉంటుందన్నమాట అలాగే అదేవిధంగా లాంగ్వేజెస్ జాగ్రత్తగా చూసుకోండి లాంగ్వేజెస్లో గ్రామర్ బాగా చూసుకుంటే మంచి మార్కులు వస్తాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో థియరమ్స్ తర్వాత ప్రిన్సిపల్స్ అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి అవన్నీ జ్ఞాపకం ఉండడానికి పదే పది సార్లు ప్రతి లెక్క చేసి చూసుకోండి తర్వాత ఫిజికల్ సైన్స్ కష్టంగా ఉంటుంది మనకి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చి ఒక్కొక్కసారి ఫిజికల్ సైన్స్లో కొంతమంది తక్కువ వస్తున్నాయి ఇటువంటిది కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మరొక మంచి సమయం ఇది ఫిజికల్ సైన్స్ జాగ్రత్తగా చదవండి నేచురల్ సైన్స్లో డయాగ్రామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా సోషల్ స్టడీస్లో కూడా మ్యాప్స్ అన్ని మరొకసారి చూసుకోండి మీరు మీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకుని ఏ రంగంలో అయితే ఎక్కువ మార్కులు బాగా వస్తాయి ఒక్కసారి మీరు దాన్ని పరిశీలిస్తే ఆ యాంగిల్లో మీరు చదవడానికి అవకాశం మంచి అవకాశం దొరుకుతుంది మరి ఎప్పుడు కూడా పరీక్షలు మొదలైన తర్వాత ఇలా పోస్ట్పోన్ అవ్వడం అనేటటువంటి బహు అగదు ఎప్పుడో కానీ చాలా సంవత్సరాలు ఈ సంవత్సరం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదు పాఠశాలలో ఉండి కాకుండా ఇంట్లోనే ఉండి పాఠం చదవడానికి మరొక మంచి అవకాశం ఉంది సమయం అస్సలు వృధా చేయొద్దు పట్టుదలతో చదవండి ఆత్మస్థైర్యం నింపుకోండి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం టీవీ ఎక్కువసేపు చూడొద్దు మొబైల్లో కూడా మిగిలినటువంటి పోస్టులను చూడకుండా ఏ లింక్స్లో అయితే ఈ విధంగా పాఠాలు వస్తున్నాయో ఆ పాఠాలను మాత్రమే మీరు చూడండి ఈరోజు నాకు తెలుసు మరి టీవీ లెసన్స్తో పాటు ఉపాధ్యాయులు చాలామంది ఉపాధ్యాయులు కూడా సైన్స్ నేచురల్ సైన్స్ ఉపాధ్యాయులు కానీ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు కానీ కొన్ని హిందీ ఉపాధ్యాయులు ఇలా నాకు తెలిసి చాలామంది ఉపాధ్యాయులు విట్ పేపర్ అది తయారు చేసి విద్యార్థికి వాళ్ళు పెట్టుకున్నటువంటి వాట్సాప్ నెంబర్స్ ద్వారా విద్యార్థులకు అందజేస్తూ అవి ఎలా చేస్తున్నారు అనేటటువంటిది ఉపాధ్యాయులు అందరూ చూస్తున్నట్టుగా మాకు తెలిసిన వార్త ఇది అటువంటి ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను విద్యార్థులందరూ కూడా అటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి తప్పనిసరిగా బిట్స్ అన్ని నింపడానికి ప్రయత్నించండి ఒకవేళ బిట్టు కానీ మీరు తప్పు వస్తే ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి ఈ 10th క్లాస్లో మనం ఏదైతే జ్ఞానం సంపాదించుకుంటున్నామో ఆ జ్ఞానం మన జీవితాంతం అంతా కూడా నిలవడానికి అవకాశం ఉంటుంది తర్వాత చదువులు చదవడానికి 10th క్లాస్ సబ్జెక్ట్ అనేటటువంటిది ఒక మెట్టు 10th క్లాస్ పాస్ అవ్వడం అనేటటువంటిది ఒక మైలురాయి మన జీవితంలో ముందుకెళ్ళాలి అని అంటే 10th క్లాసు మంచి మార్కులతో పాస్ అవ్వడం అనేటటువంటిది చాలా అవసరం ఇది ఒక టర్నింగ్ పాయింట్ మన జీవితంలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఏం చదవాలి మన జీవితాన్ని ఎలా నిర్ణయించుకోవాలి అనేటటువంటిది 10th క్లాసు మనకి గైడ్ చేస్తుంది అన్నమాట సో అందువల్ల మనం ఈ 10th క్లాస్ని ఎంతో జాగ్రత్తగా చదువుకుంటూ మంచి మార్కులతో పాస్ అవ్వాలనేటటువంటిది మా అందరి కోరిక దీనికి పట్టుదల చాలా అవసరం కృషి చాలా అవసరం సమయాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా చదవాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి ప్రతి మీ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా చక్కని టైం టేబుల్ వేసుకుని ప్లాన్గా ఏ విధంగా చదవాలి అనేటటువంటిది తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే చాలా దగ్గరగా మనకి పరీక్షలు రావడానికి అవకాశం ఉంది తర్వాత ఎప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి చదువుకుంటూ ఉండండి బోర్ కొట్టినప్పుడు మీ పేరెంట్స్తో మాట్లాడండి తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఒక మోటివేషన్ అనేటటువంటిది ఉంటుంది
ఇంతవరకు ఉపాధ్యాయుల హెచ్ఎం గారి నుంచి మీ పెద్దల నుంచి మీ పేరెంట్స్ నుంచి అందరి నుంచి మోటివేషన్ తీసుకుని ఉండాలి. ఆ మోటివేషన్ అంతా నిలుపుకోండి, ఎలా చదవాలి అనేటటువంటి ఆలోచించుకోండి. మీరు అనేకమైనటువంటి పెద్దల గురించి మీరు వినే ఉంటారు, అలాగా మహాత్ముల గురించి అబ్దుల్ కలాం గారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన ఎంత చిన్నప్పటి నుంచి ఒక పల్లెటూరులో ఉండి ఒక రాష్ట్రపతి అయ్యారు, అదే కాకుండా ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఎలా అయ్యారు అనేటటువంటి దానికి నిదర్శనం ఏంటి అంటే ఆయనకు ఒక గోల్ ఉంది, ఆ గోల్కి కావలసినటువంటి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఆయనకు కావాల్సినటువంటి పట్టుదల ఉంది. ఆ మూడింటిని, గోల్ని జ్ఞానం సంపాదించుకోవడాన్ని, ఈ రెండింటిని మరి పట్టుదలతో సాధించినటువంటి వ్యక్తుల్లో ఆయన్ని మరి చాలా అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మరి అలాంటి పట్టుదలతో మీరందరూ ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఒకసారి తిరిగి చూసుకోండి, పునశ్చరణ చేసుకోండి, తర్వాత రెండు మూడు సార్లు చదివితే సబ్జెక్ట్ జ్ఞాపకం ఉంటుంది. ప్రతి జ్ఞానం సంపాదించడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం. మరి చదివిన దాన్ని పదే పది సార్లు చదివితే ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది. మరి పరీక్షల్లో మీరు ఎటువంటి తొట్టుపాటు లేకుండా పరీక్షలు చాలా బాగా రాస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టైంలో మీకు ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. అతను ఒక మంచి స్విమ్మర్, ఫిలిప్స్ అనేటటువంటి వ్యక్తి గురించి నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. అతను స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జారిపడి మణిక టిరిగిపోయింది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే మరి స్విమ్ చేయకూడదు మీరు అని చెప్పారు. కానీ అతను డిసప్పాయింట్ అవ్వాల, రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి గంట మీద కూర్చుని 3 నెలల పాటు రోజుకు 5 గంటలు కాళ్ళు అలాగా నీటిలో ఆడిస్తూ మరి తనకి స్విమ్మింగ్ కాళ్ళల్లోకి కావాల్సిన స్విమ్మింగ్ చేయడానికి కావాల్సినటువంటి బలాన్ని కాళ్ళ ద్వారా సాధించుకున్నాడు ఆయన. 3 నెలల తర్వాత ఒలింపిక్స్లో అతను పార్టిసిపేట్ చేసి 7 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. అది ఎంత పట్టుదల ఉంటే వస్తుంది. ఇలాంటి పట్టుదల గురించి చెప్పుకోవాలి అని అంటే చాలామంది గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తులను పట్టుదల చాలా అవసరం. పట్టుదల ఉంటే చేయడం లేదు, ఏమీ లేదు. జాగ్రత్తగా చదవండి, డిసిప్లైన్డ్గా ఉండండి. ఈ ఎండలో ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండి చదువుకోండి, లాక్డౌన్ పాటించండి, మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా పాటించేటట్టు చూడండి. మరి జాగ్రత్తగా ఉంటూ మరి అన్ని సబ్జెక్టుల్ని చక్కగా కవర్ చేసుకుని మీకు మంచి మార్కులు వచ్చేలాగా ప్రతి విద్యార్థి కష్టపడతారని నేను ఈ సందర్భంలో నేను చెప్పేటటువంటి ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ టీవీ లెసన్స్ చూస్తున్నారు, రేడియో లెసన్ వింటున్నారు, దాంతోపాటే మరి మీ ఉపాధ్యాయులు పంపేటటువంటి క్వశ్చన్ పేపర్స్, బిగ్ పేపర్స్ కూడా చూస్తున్నారని విన్నాను నేను. ఇప్పుడు మేము కూడా కొన్ని టీవీ లెసన్స్ మేము ముందుంచాలని కోరుకుంటున్నాం. కొంతమంది టీచర్స్తో కొన్ని లెసన్స్ రికార్డ్ చేయించి మీ ముందు టీవీ లెసన్స్ పెడతాం, మీరు టీవీ లెసన్స్ చూడండి. అందులో మీకు ఏదైనా అర్థం కాకపోతే అర్థం కాని దాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇంకా మీకు ఏదైనా ఈ టాపిక్ ఫలానా మ్యాథ్స్ దాంట్లో ఈ టాపిక్ నాకు డిఫికల్టీగా ఉంది, ఈ టాపిక్ ఒక్కసారి చెప్పండి అని మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మీ కామెంట్స్ అన్నింటినీ కూడా మేము స్వీకరిస్తాం. స్వీకరించి మీరు ఆ దిశలో కూడా పాఠాలు రికార్డ్ చేస్తే మేము ఉంచడానికి మేము ప్రయత్నిస్తాం. మేము లింక్ రూపంలో ఇచ్చేటటువంటి పాఠాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆ టీవీ రేడియో లెసన్స్తో పాటు ఈ యూట్యూబ్ లెసన్స్ కూడా మీరు ఫాలో అయితే మీకు ఇదొక బలాన్ని మీకు ఇస్తుంది అని చెప్పేసి ఆలోచనలో మేము ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మేము చెప్పేటటువంటి యూట్యూబ్ లెసన్స్ కూడా మీరు చూసి మీకు బాగా చదువుకోవడానికి మరొక సపోర్ట్ అవుతుందని నేను ఆశిస్తాను. మరొకసారి ఉపాధ్యాయులందరికీ, తర్వాత డిఎల్ఎంటీకి, సిఆర్పీకి నేను చెప్పేటటువంటి ఏంటి అని అంటే విద్యార్థులతో టచ్లో ఉండండి. వారికి ఏమన్నా డౌట్, వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చేటటువంటి డౌట్స్ మీరు అడగండి. ఆ డౌట్ ఏ విధంగా క్లారిఫై చేయాలో మీరు కూడా ఆలోచించండి. వారికి వచ్చేటటువంటి డౌట్స్ను కామెంట్ రూపంలో పెట్టండి, దాన్ని యూట్యూబ్లో మేము పోస్ట్ చేసి విద్యార్థులు చూసేటటువంటి విధంగా మేము ఒక అవకాశం కల్పించాలి అని మేము అనుకుంటున్నాం. మరి ఇది ఒక సక్సెస్ కావాలని నేను అనుకుంటున్నాను. మరొకసారి ప్రతి విద్యార్థిని చూస్తూ నేను మాట్లాడలేను,
కానీ మిమ్మల్ని అందరికి చూస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. నేను మరి ప్రతి విద్యార్థి చాలా జాగ్రత్తగా పట్టుదల కలిగి ఉండి మరొకసారి పదే పది సార్లు చెప్తున్నాను, చదివిన పాఠాన్ని రెండు మూడు సార్లు చదువుతూ మరి పరీక్ష బాగా సిద్ధపడాలని కోరుకుంటున్నాను. ఏ రోజున పరీక్ష పెట్టినా సరే ఆ రోజు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉంటారని భావిస్తున్నాను. నేను మరి టెన్త్ క్లాస్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటూ మరి మీ భవిష్యత్తు బంగారం కావాలని, బంగారు భవిష్యత్తు మేము ఉండాలి ముందు ఉండాలని కోరుకుంటూ మీ అందరూ మంచి మార్కులు తెచ్చుకుని మన జిల్లా చాలా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ మీ వియ్యమ్మ మేడం.